అయితే నగరంలో పోలీసులు ఇష్టారీతన బాధుడు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, వాహనదారులు కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదంటూ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. పోలీసులు విచ్చలవిడిగా చలాన్లను విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల పేరుతో ఒక్కో వాహనదారుడికి వారంలో 2 సార్లు, ఒక్కోసారి ఒకే రోజులో వివిధ చోట్ల 2 సార్లు చలాన్లు పడిన సందర్భాలు అనేకమున్నాయి. నిజామాబాద్ నగరంతో పాటు నగరానికి ఆనుకుని ఉన్న వివిధ మండలాల పోలీసులు తనిఖీలు చలాన్లు వేస్తుండటంతో నగరంలో చలాన్ పడిన వారికి ఆయా మండలాల పోలీసులు వేస్తున్న చలాన్లు కూడా పడుతున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు టార్గెట్లు, మండల పోలీసులకు టార్గెట్లకు పైగా సెల్ఫోన్లలో ఫోటోలు తీస్తూ చలాన్లు వేస్తుండటంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి వాహనదారులు పారిపోయే పరిస్థితి ఉందంటే పోలీసుల తీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. చెప్పేసి ఏదో చేస్తున్నారు. నల్చడి గుంటలు 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 రోడ్లు. మాస్క్ పెట్టుకొని పోతేనేమో వెనక కంటి కానిస్టేబుల్ టార్గెట్ గురించి ఫోటో కొడతాడు. ఫోటో కొట్టి ఆయన ఫోటో తీసుకొని మీరు మాస్క్ లేదు, హెల్మెట్ లేదు అని, రోడ్ ఏమో ఉన్నది ఖరాబు, మేము పోయేదేమో ఇది, మీ టార్గెట్ల గురించి మా జనాలని ఇంత ఘోరంగా మమ్మల్ని నాశనం చేయడం ఇంతవరకు కరెక్ట్ అని మాకు అసలు అర్థం కాదు. ట్రాఫిక్ పోలీసుల అంటే మీ టార్గెట్ గురించి మమ్మల్ని ఇట్లా వెనుక నుంచి ఫోటోలు కొట్టి డ్రంకన్ డ్రైవ్ అని ఏదో అని ఏదో అని, అదే మేము ఉన్న ప్లేస్లో ఇప్పుడు ఎన్నో పెడితే అప్పుడప్పుడే నో పార్కింగ్లో అంటారు. నో పార్కింగ్లో 1000 రూపాయలు, 500 ఫైన్ వేస్తారు. ఇంతవరకు కరెక్ట్ సార్ ఇది, మేము నో పార్కింగ్ కాదు, అక్కడ ఉన్న బండి పెడితే నో పార్కింగ్ అంటారు. దీనికి ఎంతవరకు ఖండిస్తారో మీరు ఆలోచించాలి, చెప్పాలి. ఓకే మేము అంగీకరిస్తాం, మీరు మమ్మల్ని ఇట్లా టార్చర్ పెట్టే వాళ్ళు, మీ రోడ్లు అన్ని క్లియర్గా కరెక్ట్ చేయాలి కదా, మీకు రోడ్లు కరెక్ట్ లేవు, ఏది కరెక్ట్ లేదు. వాహనాలను తనిఖీ చేయడం ట్రాఫిక్ పోలీసుల విధి, దీన్ని ఎవరూ కాదనలేని విషయం. పోలీసులు చలాన్లు ఎవరికి వేయాలంటే కరోనా వల్ల మాస్క్ ధరించకపోవడం, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపించడం, మద్యం తాగి వాహనం నడిపించడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ లో వాహనం నడపడం, రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలకు చలాన్ వేయడం, ఇలాంటి అంశాలలో పోలీసులు వాహనాలకు చలాన్లు వేయొచ్చు. కానీ ఇష్టారీతన ఎక్కడ పడితే అక్కడ సెల్ఫోన్లో ఫోటోలు తీస్తూ చలాన్లు వేయడం, బైక్ తాళం లాక్కొని చలాన్లు వేయడం, వాహనాన్ని బలవంతంగా నిలిపి చలాన్లు వేయడంపై సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిరోజు వివిధ ప్రాంతాలలో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతున్నది. టార్గెట్ ప్రకారము ఏ రోజు మేము చేయడం లేదు. మేము ప్రజలని ట్రాఫిక్ నియమ నిబంధనలను తెలియపరచడానికి గురించే మేము చేస్తున్నాము. నియమ నిబంధనలు అతిక్రమించిన వారిపైనే మేము చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అంతేగాని ప్రత్యేకించి ఎలాంటి టార్గెట్లు అనేటివి ఫిక్స్అప్ అనేది లేదు. చిన్నపిల్లలకు డ్రైవింగ్ చేయడము, తాగి వాహనాలు నడపడము, రాంగ్ రూట్లో నడపడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ నడపడము, ఇలాంటి ట్రాఫిక్ నిబంధనలు చాలామంది అతిక్రమిస్తారు. తర్వాత నెంబర్ ప్లేట్లను పంపడం కానీ, నెంబర్ ప్లేట్ లేకుండా చేయడము కానీ, ఇంకో నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్లో ఒక నెంబర్ పెట్టడము లేదంటే దాన్ని అరేంజ్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకు వచ్చే చలానాలు వేరే ఇతరులకు వెళ్ళిపోతుంది. ఇలాంటి నిబంధనలు అతిక్రమిస్తున్నారు కాబట్టి వాళ్ళపైన మేము ప్రత్యేకించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లైసెన్స్ లేకుండా మైనరా? మైనర్. ఓకే. వితౌట్ లైసెన్స్, హెల్మెట్ లేదు, మైనర్.
పట్టపగలే వాహనదారులకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఆదివారం సాయంత్రం వేళల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేయడం ఎప్పుడు జరిగేదే, కానీ పగలు టెస్టులు చేయడంపై వాహనదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వైన్స్లు, పర్మిట్ రూమ్లు కొద్ది దూరంలోనే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దొంగలను పట్టుకున్నట్టుగానే వాహనదారుల వెంట పడి మరీ టెస్టులు చేస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. మద్యం దుకాణాలు, పార్ అండ్ రెస్టారెంట్లు, తాబాల పక్కనే మాటు వేసి మరీ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేయడంపై పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ప్రమాదాలు జరగకుండా తనిఖీలు చేయడం, చలాన్లు వేయడం పోలీసుల విధి అయినప్పటికీ తనిఖీలు, చలాన్ల విషయంలో పారదర్శకత పాటించాలని, అదేవిధంగా వాహనదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని వాహనదారులు, సామాన్య ప్రజలు కోరుతున్నారు. టార్గెట్లే పరమావధిగా ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు చేస్తూ, చలాన్లు వేస్తూ పోలీసులకు సమాజం పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గించవద్దని, ఈ విషయంలో ఉన్నతాధికారులు తగిన ఆదేశాలు ఇవ్వాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.